తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని డైరీ ఫారం సెంటర్ వద్ద ఉన్న బిఎస్ఎన్ ఫిల్లింగ్ స్టేషన్లో పెట్రోల్ మోసంపై వినియోగదారులు ఆందోళనకు దిగారు. వాహనాల్లో పెట్రోల్ పోయించిన 5 కిలోమీటర్ల లోపే బండి ఆగిపోవడంతో వాహనదారులు ధర్నా చేశారు. ఈ బంక్లో పెట్రోల్ పోయించుకున్న సుమారు 100కు పైగా వాహనాలు చెడిపోయాయని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పెట్రోల్ బంకులను తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ పెట్రోల్ బంక్ను అధికారులు సీజ్ చేశారు. విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. పెట్రోల్ కొట్టించిన బండి ఆగిపోవడం జరిగింది. ఆగిపోయిందని చెప్పి బండి తీసుకొస్తే బండి చేయించేస్తాం తమ్ముడు, ఏం కంగారు పడకండి అని చెప్పేసి అన్నారు. సరే నా బండి చేయించేస్తారు, రేపు పొద్దున్న ఇంకోళ్ళు చేయించేస్తారు. ఇలా ప్రతి ఒక్కరు చేయించుకెళ్ళిపోతారు, తర్వాత మళ్ళీ మోసం చేస్తారు కదా. ఇలా మోసం చేయకుండా ప్రభుత్వం ఇలాంటి వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోతే రేపు పొద్దున్న ఇంకా చాలా మోసం చేస్తూనే ఉంటారు. ఇప్పటికే డీజిల్ రేట్లు తర్వాత పెట్రోల్ రేట్లు చాలా పెరిగిపోయింది, చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇందులో మళ్ళీ మోసాలు ఒకటి, ఎవరిని పాటు చేద్దామని చెప్పేసి దీనిపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోకపోతే కనుక ఇలాంటి మోసం ఇంకా జరిగిపోతాయి. దయచేసి ప్రతి ఒక్కరు గమనించాలి.